అందరికీ హ్యాపీ దసరా అండి. మేము ఇప్పుడే వి హ్యావ్ ఎంటర్డ్ జీ కుటుంబం అవార్డ్స్. లోపల ఇంకా చాలా హంగామా ఉంది, బోల్డని పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి, లవ్లీ ఏమంటారు ఫనీ మూమెంట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇట్స్ గోయింగ్ టు బి అ ఫుల్ రోలర్ కోస్టర్ రైడ్ టుడే ఇన్ జీ తెలుగు. సో మేమంతా చాలా అక్కడ మీరు ఇప్పుడు తర్వాత చూడటానికి మీరు ఎంత ఎక్సైటెడ్గా ఉంటారు, లోపలికి వెళ్ళి చూడటానికి మేము అంతే ఎక్సైటెడ్గా ఉన్నాం. ఇక్కడ మనం ఎంజాయ్ చేస్తాం, అక్కడ స్క్రీన్ మీద మీరు ఎంజాయ్ చేస్తారు. అంటే ముచ్చమంత ముద్దు నుంచి పర్ఫార్మెన్సెస్ ఎలా ఉంటాయి అన్నది మేము ముందే చెప్పము, సీక్రెట్ గా ఉంచుతాము. మేము బేబీస్ ఇంకా ఇక్కడ, సో బేబీస్ ఎక్కువ డాన్స్ చేయలేరు కదా, ఎక్కువ నడవలేరు, దోగాళ్ళు లేరు కూడా, కాబట్టి మేము కూర్చొని కొడుకు గోకుల్ అండ్ అంటే అరవింద్ అండ్ అక్షర, నా కూతురు అక్షర, వీళ్ళిద్దరి పర్ఫార్మెన్సెస్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. మా బుజ్జమ్మ కూడా పర్ఫామ్ చేయబోతున్నారు, సో బుజ్జమ్మ పర్ఫార్మెన్స్ కూడా వెయిట్ చేస్తున్నాను. మళ్ళీ శృతి, నా చిన్న కూతురు, నా చిన్న అల్లుడు అందరూ పర్ఫామ్ చేయబోతున్నారు కాబట్టి తల్లి తల్లిగానే ఉండాలి, అందరినీ చూడాలి. నాకైతే ఓకే అన్న అన్న కలవారి కోడల నుంచి ఉంది, అండ్ లైక్ 2012 నుంచి అనుకుంది. సో దాని తర్వాత గ్యాప్ వచ్చింది, మళ్ళీ రీఎంట్రీ ఇచ్చా. చాలా మిస్ అయ్యింది మధ్యలో, ఈ జీ నుంచి నేను బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ దీనిలోకి మళ్ళీ అసోసియేట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ నా ఫ్యామిలీలోకి నేను వచ్చానన్నంత హ్యాపీగా ఉంది. ఇమ్మీడియట్ చూసి నాకు వచ్చేసి ముద్దమంగ ఫస్ట్ సీరియల్ అది, ఆల్మోస్ట్ 4.5 ఇయర్స్ రన్ అయింది. సో అప్పుడు మంచిగానే అవార్డులు తీసుకున్నా, క్యూట్ కపుల్ అవార్డు అని శాండ్రా నేను మా నడుపుడు వచ్చాడు. సో ముద్దమందర్ తర్వాత 2 ఇయర్స్ గ్యాప్ వచ్చింది, ఐ మిస్ ఎ లాట్ అనమాట జీతెలిని. సో మళ్ళీ ఇప్పుడు వచ్చేసాం, టైంలో తేడా ఉండొచ్చేమో కానీ టైమింగ్లో తేడా ఉండదు. సో నెక్స్ట్ ఇయర్ అవార్డ్స్ కొడతాం. జీలో నా ఫస్ట్ సీరియల్ వచ్చి రక్త సంబంధం. 2018 నుంచి నా జర్నీ అనేది నడుస్తూనే ఉంది, అది ఎప్పుడు ఆగకుండా రక్త సంబంధం వైండ్ అప్ అయిన తర్వాత ఒక 1 మంత్లోనే మళ్ళీ నాకు ఒక బ్యూటిఫుల్ మంచి ప్రాజెక్ట్ వచ్చింది, ఒక మంచి టీం మంచి కుటుంబం మళ్ళీ స్టార్ట్ అయింది. సో జీతో ఎప్పుడు ఇలాంటి అనుబంధం నాకు కొనసాగుతూనే ఉంటుందని అసలు మీరు చెప్పమన్నట్టే చెప్తున్నాడు. నాకు జీ తెలుగుతో అనుబంధం అండ్ మెయిన్ మా అక్కతో అసోసియేట్ అవ్వడం నాకు చాలా ఇష్టం. జీ తెలుగు నాకు జీ ఆల్ఫా నుంచి నేను ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ జీ తెలుగు. సో దిస్ ఇస్ ఐ థింక్ మై 5th or 6th ప్రాజెక్ట్ విత్ జీ తెలుగు. సో ఐఎమ్ సో హ్యాపీ. నేను జీ తెలుగులో ఉన్నంత కాలం ఐ డోంట్ థింక్ నేను జీ తెలుగు నుంచి బయటకు వెళ్తాను అని నేను వెళ్ళలేను. వాళ్ళు తరిమి బయటకు వస్తే మళ్ళీ బౌన్స్ బాల్ లాగా వెళ్ళిపోతారు అనమాట, బౌన్స్ బ్యాక్. ఎందుకంటే ఐ లవ్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఇట్ ఈస్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.